ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నేను చెప్పే పాయింట్ని గమనించండి, ఈ వీడియోని చివరి వరకు చూడండి, చూసి ఒక లైక్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గ్రీన్ లైట్, బ్యాటరీ అనేది మనకు ఫుల్గా ఉంది, కొత్త బ్యాటరీ కదా వేసాము. సో మనకు ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంటే. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. బైక్ గురించే చేస్తున్నాడు వీడియోసు, ఇతను బైక్ మెకానిక్ ఏమో అని అనుకుంటారు. సో కాదండి, నేను ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్కి టెక్నీషియన్ అన్నమాట. సో ఇక్కడ మీరు గమనించండి, మనకి బ్యాటరీ అనేది ఫుల్గా ఉంది. ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ సెల్ఫ్ ఏదైతే ఉందో సెల్ఫ్ కొడుతున్నాను. చూసారా, సెల్ఫ్ అయితే కొడుతున్నాను కానీ ఇంజిన్ అనేది స్టార్ట్ కాల. సో మేబీ మనం చూసుకున్నట్లయితే ఫ్యూల్ ట్యాప్ ఏదైతే ఉందో ఆ ఫ్యూల్ ట్యాప్లో కూడా మనకు ప్రాబ్లం రావచ్చు అన్నమాట. అంటే మనకు ఆయిల్ అనేది సప్లై అనేది ఇంజిన్కి పోకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది, అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే స్పార్క్ ప్లగ్ ఏదైతే ఉందో ఈ స్పార్క్ ప్లగ్కి పవర్ అనేది సప్లై వెళ్ళకపోతే మనకి ఇంజిన్ అనేది స్టార్ట్ కాదు. సో దాన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు దీనికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యాక్సిలరేటర్ అన్నమాట, యాక్సిలరేటర్లో మనకి ప్రాబ్లం అనేది రావడం జరిగింది. సో అదేంటంటే స్పీడ్ అడ్జస్ట్మెంట్లో మనకి ప్రాబ్లం అనేది వచ్చింది. సో మనం ఆ సెట్టింగ్ని మనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తెలిసిన వాళ్ళైతే చేసుకుంటారు, మరి తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి, దానికోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి, మనకు సెల్ఫ్ కొట్టంగానే ఇంజిన్ స్టార్ట్ కావాలంటే ఫస్ట్ మనకు బ్యాటరీ అనేది ఫుల్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏంటంటే స్పీడ్ అడ్జస్ట్మెంట్, ఇప్పుడు యాక్సిలరేటర్లో ఈ ప్రాబ్లం అనేది ఉంది కనుక దాన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకు ఇది వచ్చేసి యాక్సిలరేటర్, దీనికి ఉన్నటువంటి యాక్సిలరేటర్ వైర్ ఇదన్నమాట, గమనించగలరు మీరు. సో మెయిన్గా మనం పాత బండ్లకి, పాత బైకులకి అయితే ఎక్కువగా ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. సో మనకు కేబుల్ అనేది మన ఓల్డ్ అయితే ఎక్కువగా పాత పడిపోతే వెంటనే కేబుల్ కూడా మీరు మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యాక్సిలరేటర్లో మనం స్పీడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ స్క్రూ, జూమ్ చేస్తున్నాను చూడండి, ఈ స్క్రూ అనేది చాలా వరకు లూజ్ అయిపోయినట్లయితే అక్కడ మనం సెల్ఫ్ కొట్టినా సరే ఇంజిన్ స్టార్ట్ కాదు, ఎందుకంటే పూర్తిగా మనకు యాక్సిలరేటర్ అనేది జీరో అయిపోయి ఉంటుంది అన్నమాట. దీన్ని ఇలా తిప్పినట్టయితే, తిప్పినట్లయితే ఇలా తిప్పండి, ఇంతవరకు తిప్పుకోండి అన్నమాట, అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఇది స్పీడ్ అడ్జస్ట్మెంట్, మనకు యాక్సిలరేటర్కి స్పీడ్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. ఇది ఇక్కడ చూసారు కదా, మనకు ఇంజిన్ అనేది ఎక్కువ స్పీడ్లో ఉన్నట్లయితే ఇటు సైడ్కి బాగా జూమ్ చేస్తున్నాం చూడండి, ఇటు సైడ్కి అయితే మనం తిప్పుకోవాల్సి ఉంటుంది. అంటే రేజ్లో ఎక్కువ రేజ్ ఈ రేజ్లో ఉన్నట్లయితే ఇంజిన్ మనకు ఇలా తిప్పేస్తే మనకు తగ్గిపోతుంది. సో ఇలా గనక తిప్పితే మనకు ఇంజిన్ స్పీడ్ అనేది పెరుగుతుంది అన్నమాట. స్పీడు ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ విధంగా అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే సెల్ఫ్ కొట్టి చూద్దాము స్టార్ట్ అవుతుందో లేదో. ఇప్పుడు నేను ఏంటంటే సెల్ఫ్ అనేది కొడుతున్నాను అన్నమాట. ఇది అన్నమాట, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి
యాక్సలేటర్ పట్టుకోకుండా మనకు బండి అనేది స్టార్ట్ అయ్యింది. ఇది స్పీడ్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. యాక్సలేటర్లో మనకు స్పీడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. మనము ఇక్కడ ఉన్నటువంటి దీన్ని తగ్గించుకోవచ్చు, ఎక్కువ స్పీడ్ ఉన్నట్లయితే తగ్గించుకోవచ్చు. తగ్గిపోయింది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ తిప్పుతున్నాను కనుక లెఫ్ట్ సైడ్కి మనకు ఇంజిన్ అనేది స్పీడ్ అనేది పెరుగుతుంది. నేను ఆ స్క్రూని లెఫ్ట్ సైడ్కి తిప్పుతున్నాను కనుక ఇంజిన్ స్పీడ్ అనేది పెరిగింది. ఇప్పుడు ఏంటంటే రైట్ సైడ్కి స్క్రూని అయితే తిప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూపిస్తాను చూడండి, ఇచ్చండి. నేను సెల్ఫ్ని కొడుతున్నాను అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఇలా రైట్ సైడ్కి తిప్పుకుంటే ఇంజిన్ స్పీడ్ అనేది తగ్గిపోద్ది. తగ్గిపోయింది. యాక్సలేటర్ అనేది జీరో అయిపోయింది అన్నమాట మనకు ఇక్కడ చూసుకోవచ్చు. సో అలా కాకుండా మనం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కు స్క్రూని తిప్పినట్లయితే మనం మీడియంలో పెట్టుకోవాలన్నమాట. అంటే చెయ్యి మనకు యాక్సలేటర్ మీద లేనప్పుడు ఇంజిన్ అనేది స్టార్టింగ్లో ఉండాలంటే, రన్నింగ్లో ఉండాలంటే దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడే ఉంటుందన్నమాట మనకు. నాకైతే ఇంతవరకు చాలన్నమాట. సో ఇదన్నమాట ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకునింది. సో ఇదన్నమాట ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకునింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.